మంచిర్యాల జిల్లా జెన్నారం మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది। ఈ సమ్మెలో భాగంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల మొండి వైఖరి వహిస్తుందని తమ సమస్యలను పరిష్కరించి తమకు ఉద్యోగాలలో పర్మనెంట్ చేయాలని కోరారు। లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు। राष्ट्र पंचायती कार्यदर्श ने तो 13वें रोजनी समय को जो ग्राम पंचायती रूपरेखल मार्च पंचायती कार्यदर्शु दिखने स्थित टेंट क्रमक 13 रोजल नीचे उद्योग भद्रता कोसम रेग्युलाइजेशन कोसम సమ్మెల కొనసాగడం జరుగుతుంది। కాబట్టి మాది ప్రభుత్వానికి ఒకటే డిమాండ్, మాకు రెగ్యులరైజేషన్ కావాలి। రెగ్యులరైజేషన్ తో పాటు మాకు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ కూడా కల్పించాలని గవర్నమెంట్ ను కోరుకుంటున్నాం। అదే విధంగా ఈ రోజు గ్రామ పంచాయతీ రూపురేఖలు మార్చింది పంచాయతీ కార్యదర్శులు కాదా, ఈ రోజు జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రానికి రాణన్ని అవార్డులన్నీ 13 అవార్డులు పంచాయతీ కార్యదర్శుల కష్టం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది। కాబట్టి వెంటనే మా కష్టాన్ని మా శ్రమని గుర్తించి ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందిస్తూ జీవో ఇచ్చేయాలి సార్, ఇవ్వాలని కోరుకుంటూ పంచాయతీ కార్యదర్శుల తరపున మాట్లాడడం జరుగుతుంది। అదే విధంగా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం కాని కారుణ్య నియమాల కింద వారికి వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది। మాకు ఎంత తొందరగా జీవో ఇస్తే అంత తొందరగా జీపీ కోయి మళ్ళా ఏదా ఏదా విధిగా